బిగ్ బాస్ టాప్ సిక్స్ కంటెస్టెంట్ల ఓటింగ్ వివరాలు మనం తెలుసుకున్నట్టయితే టాప్ పొజిషన్లో పల్లవి ప్రశాంత్ ఇప్పటికీ థర్టీ త్రీ పాయింట్ ఫిఫ్టీ టూ అంటే ఇంచుమించు ముప్పై ముప్పై మూడున్నర ముప్పై నాలుగు అనుకోండి పర్సెంటేజ్ ఓట్లతో పల్లవి ప్రశాంత్ టాప్లో ఉన్నాడు అండ్ సెకండ్ ప్లేస్లో అనూహ్యంగా అర్జున్ ఉంటాడు యాక్చువల్గా చెప్పాలి అంటే నైన్టీన్ పాయింట్ సిక్స్టీన్ సమ్ చేంజ్ ఓట్లతో అర్జున్ సెకండ్ పొజిషన్లో ఉన్నాడు అండ్ సెవెంటీన్ శాతం ఓట్లతో యావర్ థర్డ్ పొజిషన్లో ఉన్నాడు అలాగే ఫోర్టీన్ పాయింట్ సమ్ చేంజ్ ఓట్లతో శివాజీ గారు ఫిఫ్త్ ప్లేస్లో ఉన్నారు ఫోర్త్ ప్లేస్ ఫోర్త్ ప్లేస్లో ఉన్నాడు అండ్ అమర్దీప్ ట్వెల్వ్ పాయింట్ సమ్ చేంజ్ ఓట్లతో ఫిఫ్త్ పొజిషన్లో ఉన్నాడు ప్రియాంక కేవలం రెండు పాయింట్ యాభై నాలుగు అంటే రెండున్నర శాతం ఓట్లతో మాత్రమే సిక్స్త్ పొజిషన్లో కొనసాగుతుంది ఫస్ట్ పొజిషన్లో పల్లవి ప్రశాంత్ అలాగే థర్టీ ఫోర్ థర్టీ ఫైవ్ అట్లాగే ఉంది తన గ్రాఫ్ కింద చాలా లీస్ట్గా వన్ పాయింట్ ఫైవ్ టూ టూ పాయింట్ ఫైవ్ అసలు సంబంధమే లేకుండా ఆ ఓట్లతో ప్రియాంక ఉంది మరి ఎందుకుందో తెలియదు సిక్స్త్ పొజిషన్లో వీళ్ళు ఇలాగే కంటిన్యూ అవుతూ ఉంటే నిన్నటి వరకు సెకండ్ పొజిషన్లో ఉన్నటువంటి శివాజీ అనూహ్యంగా ఫోర్త్ పొజిషన్లకు పడిపోయాడు అదేంటో మరి విచిత్రం అండ్ ఫోర్త్ పొజిషన్లో ఉన్నటువంటి అర్జును ఫోర్త్ కాదు ఫిఫ్త్ పొజిషన్లో ఉన్నటువంటి అర్జున్ సడన్గా సెకండ్ ప్లేస్కి వచ్చేసాడు మరి ఎందుకు ఇట్లా ఓట్లు అయ్యాయో ఎవరికి తెలియదు బట్ ఓటింగ్ లిస్ట్ ప్రకారంగా చెప్తున్నా ఫస్ట్ తను ఉంటే సెకండ్ ఫస్ట్ పల్లవి ప్రశాంత్ ఉంటే నెక్స్ట్ మన అర్జున్ వచ్చాడు ఆ తర్వాత థర్డ్ పొజిషన్లో మన యావర్ సెవెంటీన్త్ పొజిషన్ అని అప్పుడప్పుడు ఇతను కూడా ముందు వెనక్కి వస్తున్నాడు అండ్ శివాజీ గారు అలాగే అమర్దీప్ అమర్దీప్ ఫిఫ్త్ పొజిషన్లోనే ఉన్నాడు ఎప్పటి నుంచో యాజ్ యూజువల్గా సో బట్ అమర్దీప్కి ప్రియాంకకి మాత్రం చాలా వ్యత్యాసం ఉంది ఇంచుమించు ఒక పది శాతం ఓట్ల తేడా ఉంది మరి అంత తక్కువ కావిడ ఎందుకు పడిపోయిందో తెలియదు అండ్ అనుకోకుండా అర్జున్ ఎందుకు పైకి వచ్చాడో తెలియదు మొత్తానికైతే ఓటింగ్ లిస్ట్ ప్రజెంట్ ఇలా కొనసాగుతుంది మరి వాళ్ళు ఏం చేస్తారో మనకు తెలియదు మనకు ఓట్లు చెప్పరు కాబట్టి ప్రైవేట్ పోల్స్ గురించి మనం మాట్లాడుకుంటే కనుక ఇది యాక్చువల్గా జరిగి మీరు స్ట్రా పోల్ అని ఇంకొన్ని కొన్ని ఉన్నాయి బయట మన బిగ్ బాస్ తెలుగు ఓట్ అని గూగుల్లో కొడితే వచ్చేస్తుంది దాని ఓటింగ్ రిజల్ట్స్ చూస్తే ఎవరెవరు ఏ పొజిషన్లో ఉన్నారో మనకు అర్థమైపోతూ ఉంటుంది మధ్యలో మాత్రమే ఫ్లక్చువేషన్స్ అవుతున్నాయి అమర్దీప్ ప్రియాంక మాత్రం కిందే ఉన్నారు పల్లె ప్రశాంత్ పైన ఉన్నాడు అర్జును శివాజీ అండ్ యావర్ మాత్రం అట్లా 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 ఫ్లక్చువేట్ అవుతూ వస్తున్నారు మరి బిగ్ బాస్ యాజమాన్యం ఏం చేస్తుందో ఎవరిని ఎక్కడ పెడతదో మనకు తెలియదు అది వేచి చూద్దాం థ్యాంక్ యూ సో మచ్ బిగ్ బాస్ టాప్ సిక్స్ కంటెస్టెంట్ల ఓటింగ్ వివరాలు మనం తెలుసుకున్నట్టయితే టాప్ పొజిషన్లో పల్లవి ప్రశాంత్ ఇప్పటికీ థర్టీ త్రీ పాయింట్ ఫిఫ్టీ టూ అంటే ఇంచుమించు ముప్పై ముప్పై మూడు ఉన్నారా ముప్పై నాలుగు అనుకోండి పర్సంటేజ్ ఓట్లతో పల్లవి ప్రశాంత్ టాప్లో ఉన్నాడు అండ్ సెకండ్ ప్లేస్లో అనూహ్యంగా అర్జున్ ఉంటాడు యాక్చువల్గా చెప్పాలి అంటే నైన్టీన్ పాయింట్ సిక్స్టీన్ సమ్ చేంజ్ ఓట్లతో అర్జున్ సెకండ్ పొజిషన్లో ఉన్నాడు అండ్ సెవెంటీన్ శాతం ఓట్లతో యావర్ థర్డ్ పొజిషన్లో ఉన్నాడు అలాగే ఫోర్టీన్ పాయింట్ సమ్ చేంజ్ ఓట్లతో శివాజీ గారు ఫిఫ్త్ ప్లేస్లో ఉన్నారు ఫోర్త్ ప్లేస్ ఫోర్త్ ప్లేస్లో ఉన్నాడు అండ్ అమర్దీప్ ట్వెల్వ్ పాయింట్ సమ్ చేంజ్ ఓట్లతో ఫిఫ్త్ పొజిషన్లో ఉన్నాడు ప్రియాంక కేవలం రెండు పాయింట్ యాభై నాలుగు అంటే రెండున్నర శాతం ఓట్లతో మాత్రమే సిక్స్త్ పొజిషన్లో కొనసాగుతోంది ఫస్ట్ పొజిషన్లో పల్లె ప్రశాంత్ అలాగే థర్టీ ఫోర్ థర్టీ ఫైవ్ అట్లాగే ఉంది తన గ్రాఫ్ కింద చాలా లీస్ట్గా వన్ పాయింట్ ఫైవ్ టూ టూ పాయింట్ ఫైవ్ అసలు సంబంధమే లేకుండా ఆ ఓట్లతో ప్రియాంక ఉంది మరి ఎందుకుందో తెలియదు సిక్స్త్ పొజిషన్లో వీళ్ళు ఇలాగే కంటిన్యూ అవుతూ ఉంటే నిన్నటి వరకు సెకండ్ పొజిషన్లో ఉన్నటువంటి శివాజీ అనూహ్యంగా ఫోర్త్ పొజిషన్లోకి పడిపోయాడు అదేంటో మరి విచిత్రం అండ్ ఫోర్త్ పొజిషన్లో ఉన్నటువంటి అర్జును ఫోర్త్ కాదు ఫిఫ్త్ పొజిషన్లో ఉన్నటువంటి అర్జున్ సడన్గా సెకండ్ ప్లేస్కి వచ్చేసాడు మరి ఎందుకు ఇట్లా ఓట్లు అయ్యాయో ఎవరికి తెలియదు బట్ ఓటింగ్ లిస్ట్ ప్రకారంగా చెప్తున్నా ఫస్ట్ తను ఉంటే సెకండ్ ఫస్ట్ పల్లవి ప్రశాంత్ ఉంటే నెక్స్ట్ మన అర్జున్ వచ్చాడు ఆ తర్వాత థర్డ్ పొజిషన్లో మన యావర్ సెవెంటీన్త్ పొజిషన్ అని అప్పుడప్పుడు ఇతను కూడా ముందు వెనక్కి వస్తున్నాడు అండ్ శివాజీ గారు అలాగే అమర్దీప్ అమర్దీప్ ఫిఫ్త్ పొజిషన్లోనే ఉన్నాడు ఎప్పటి నుంచో యాజ్ యూజువల్గా సో బట్ అమర్దీప్కి ప్రియాంకకి మాత్రం చాలా వ్యత్యాసం ఉంది ఇంచుమించు ఒక పది శాతం ఓట్ల తేడా ఉంది మరి అంత తక్కువ కాబట్టి ఎందుకు పడిపోయిందో తెలియదు అండ్ అనుకోకుండా అర్జున్ ఎందుకు పైకి వచ్చాడో తెలియదు అయితే ఓటింగ్ లిస్ట్ ప్రజెంట్ ఇలా కొనసాగుతుంది మరి వాళ్ళు ఏం చేస్తారో మనకు తెలియదు మనకు ఓట్లు చెప్పరు కాబట్టి ప్రైవేట్ పోల్స్ గురించి మనం మాట్లాడుకుంటే కనుక ఇది యాక్చువల్గా జరిగే మీరు స్ట్రా పోల్ అని ఇంకొన్ని కొన్ని ఉన్నాయి బయట మన బిగ్ బాస్ తెలుగు ఓట్ అని గూగుల్లో కొడితే వచ్చేస్తుంది దాని ఓటింగ్ రిజల్ట్స్ చూస్తే ఎవరెవరు ఏ పొజిషన్లో ఉన్నారో మనకు అర్థమైపోతూ ఉంటుంది మధ్యలో మాత్రమే ఫ్లక్చువేషన్స్ అవుతున్నాయి అమర్దీప్ ప్రియాంక మాత్రం కిందే ఉన్నారు పల్లె ప్రశాంత్ పైన ఉన్నాడు అర్జును శివాజీ అండ్ యావర్ మాత్రం అట్లా 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 ఫ్లక్చువేట్ అవుతూ వస్తున్నారు మరి బిగ్ బాస్ యాజమాన్యం ఏం చేస్తుందో ఎవరిని ఎక్కడ పెడతదో మనకు తెలియదు అది వేచి చూద్దాం థ్యాంక్ యూ సో మచ్